सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। ओम सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय कृष्णाय वयम् नमः। श्रीमद् भागवतम द्वितीय स्कंदम सप्तम अध्यायम पदिहेनु श्लोकालु पदिहेनु पदहारु कूडा अयिपोयिंदि అయిపోయింది. 17వ శ్లోకం చూడండి. ఓం జాయన్ గుణైరవ రజో ప్యదితే సుతానాం लोकान् विचक्रम इमान् यदधाधि यज्ञः क्ष्मां वामनेन जगृहे त्रिपदच्छलेन याज्ञामृते याच्नामृते पतिचरन् प्रभुभिर्न चाल्यः। नार्थो बलेरय मुरुक्रम पाद शौचम् आपशिखा द्रुतवतो विबुधाधिपत्यम् यो वै प्रतिश्रुत मृतेन चिकीर्षदन्यतो आत्मानमङ्गशिरसाहरयेऽभिमेदे తర్వాత 14 అవతారాల గురించి అయిపోయింది. 14వది గజేంద్రుణ్ణి రక్షించడానికి వచ్చినటువంటి మహావిష్ణువు యొక్క అవతారం. అది కూడా అవతారమేనానండి, ప్రత్యేకంగా అవతరించాడు కదా, దానికి సంబంధించిన చరిత్ర కూడా ఉంది కదా, కాబట్టి అది కూడా అవతారం. వీటిని ఏమంటున్నారు అంటే అంశావతారాలు అంటారు. రకరకాల అవతారాలు ఉన్నాయి, వాటిలో ఇవి అంశావతారాలు. ప్రత్యేకంగా ఒక పని కోసం వచ్చి ఆ పని అయిపోతేనే మళ్ళీ నిర్గమించడం, చాలా చాలా ఉంటాయి ఇట్లాంటివి. కాకపోతే వీటికి ప్రత్యేకమైనటువంటి చరిత్రలో ఉన్నాయి. గజేంద్ర మోక్షం అనేటువంటి చరిత్ర, ఆ చరిత్ర చాలా ప్రాశస్త్యం. ఎందుకు అంటే పిలిస్తే జంతువులకు కూడా భగవంతుడు బలుకుతాడు, ఇంకా మనుషులకు బలగడా, మనుషులకు బలగడా అని నిరూపించడం కొరకు. కాబట్టి గజేంద్రుడు పిలుస్తూనే ఆయన అమ్మవారితో కలిసి పాచకలాడుతూ ఉన్నటువంటి ఆయన కూడా
అక్కడికక్కడే ఉన్న పళంగా అన్నీ వదిలేసి ఎట్లా వస్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలియకుండానే పరిగెత్తుకుంటూ వచ్చి ఇదిగో భక్తుడిని రక్షించాడండి. ఓకే, దెన్ ఆయన తర్వాత ఏంటి అంటే తర్వాత వచ్చిన అవతారం వామన అవతారం అండి. వామన చరిత్ర తెలుసుగా అందరికీ. వామనుడు త్రివిక్రముడై వచ్చి, వామనుడు పొట్టి బుడిగై వచ్చి త్రివిక్రముడగా అవతరించి ముల్లవకాలని వ్యాపించినటువంటి విధి విధానం ఏదైతే ఉందో అది చాలా విశిష్టమైనటువంటిదండి. ఒక విధంగా ఏంటి, అసరత్వాన్ని తొక్కేయదలుచుకున్నాడు కానీ భక్తుడిని రక్షించాడు. ఇదేంటో విచిత్రంగా ఉంది అని అంటే, అక్కడ బలి చక్రవర్తి అంటే ఇష్టమే కానీ బలి చక్రవర్తి చేస్తూ ఉన్న పని సరైనదిగా చెడ అస్సలు కాదు, చెడు కాదు కానీ శ్రేయస్సు కాదు. డబ్బు సంపాదించడం తప్ప అంటే మీలాంటి వాళ్ళు అంటే అనొచ్చలేదు స్వామి అనొచ్చు, మీరు స్వాములు కదా మీకు అవసరం కాబట్టి మీరు అంటే అనొచ్చలేదు. డబ్బు సంపాదించడం మేము కూడా ఎప్పుడు అను దాని విలువ తెలుసు కాబట్టి, కాకపోతే డబ్బు సంపాదించడమే జీవితం అనుకుంటే మాత్రం తప్పే. ఎందుకంటే యంత్రంలాగా మారిపోతారు, అవునా? యంత్రానికైనా కొంచెం రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మానవుడు కూడా ఏంటంటే రెస్ట్లెస్, లేచిన వాడి డబ్బు 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 తప్పే. భోగాలు అనుభవించడం తప్ప, అవునా తప్ప, భోగాలు అనుభవించడం తప్పు కాదు కానీ వాటికి లోనై జీవితాలు పోగొట్టుకోవడం మాత్రం చాలా తప్పే, అవునా? హిరణ్యాక్షుడు దేనివల్ల చచ్చిపోయాడు, భూమంతనాది కావాలని, అవునా? ఆస్తుల కోసమే కదా, ఆస్తుల కోసమేగా చచ్చాడు కదా. దుర్యోధనుడు ఎందుకు చచ్చాడు, పదవుల కోసమేగా, అవునా కదా, పదవుల కోసమే కదా వాడు చచ్చాడు. రావణాసురుడు ఎందుకు చచ్చాడు, భోగం కోసమేగా, మితిమీరినటువంటి భోగ ఆకాంక్షతో వాడు చచ్చాడు. ఇప్పుడు చెప్పండి ఏమయ్యా, భోగ ఆకాంక్ష ఉండాలనా లేదా? ధర్మబద్ధంగా నీదైంది నీ దగ్గరకు వస్తుంది, నువ్వు అనుభవించవచ్చు, దాని గురించి ఎవడో ఆలోచించను కూడా ఆలోచించవు, నీకే ఒత్తిళ్ళు ఉండవు. కానీ కనిపించిందంతా నాకు కావాలి అనుకున్నా, నాకే కావాలి అనుకున్నా, నేనే అనుభవించాలి అని అనుకున్నా చాలా తప్పేనండి, దెబ్బతీస్తుందండి కదా. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు ఎవరు, బలిచక్రవర్తి. అందుకే బలిచక్రవర్తిని ఏం చేశాడు, బలిచక్రవర్తి చెడు పని చేశాడంటే చేయలేదు. బలిచక్రవర్తికి వేదాలంటే చాలా నమ్మకమే. బలిచక్రవర్తి కాలంలో వాడి భూమి మీద ప్రతి ఇంటిలోనూ ఖచ్చితంగా వేదపారాయణం జరగాలట, నిత్య అగ్నిహోత్రం ఉండాలట, యజ్ఞయాగాదులు ఖచ్చితంగా జరుగుతూనే ఉండాలట. ఆయన వచ్చి భగవంతుడు తొక్కేశాడు, భగవంతుడు వచ్చి తొక్కేశాడు. అయినా కూడా నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, పోరా, అక్కడక్కడ సుతలోకాలు ఉండాలి అని తొక్కేశాడు. అదేంటండి, ఎస్, అయితే వాడు ఏం చెప్పాడు తెలుసా, బాగా యజ్ఞాలు చేయండి, యాగాలు చేయండి, బాగా సంపాదించండి, బాగా అనుభవించండి, ఇదే జీవితం. మీరు యజ్ఞయాగాలు చేస్తే కావాల్సిన సంపదలు అన్నీ వచ్చేస్తాయి. నిజమే నిజమే, వాటిని ఎంతో ఇష్టం వచ్చినట్టు భోగాలు అనుభవించండి. అయ్యా వాటిలో పడి సంపదల వ్యామోహంలో పడిపోతే ఏమవుతుంది, ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి. సంపదలు భోగాల గురించి ఆలోచనలలో పడిపోయాము అని అనుకోండి, శాంతి ఎక్కడిది, శాంతి ఎక్కడిది? నువ్వు ఇంత సంపాదించింది చేసినప్పటికీ కూడా నువ్వు సుఖంగా లేకపోతే, శాంతిగా లేకపోతే,
జీవితం ఎక్కడిది? కాబట్టి ఆయన చాలా రకాలుగా చెప్పడానికి ప్రయత్నం చేసినా వీళ్ళు వినలేదు. అవునా? నిత్యం నిరంతరం డబ్బు పెరిగింది అంటే భోగాలు పెరుగుతాయి కదా. భోగాలు పెరిగాయి అంటే బుద్ధి శక్తిని కోల్పోతుంది. అనుభవించద్దని లేదు, నీ ఆరోగ్యాన్ని పోగొట్టుకోకు, నీ శాంతిని పోగొట్టుకోకు, నీ జ్ఞానాన్ని పోగొట్టుకోకు. కానీ వీళ్ళు అలా చేయలే. భోగాల ఆలోచనలయ్యి యజ్ఞయాగాదాలు చేసి సంపదలను గడించి భోగాల ఆలోచనలయ్యి జీవితంలో నీతి నియమాలు మర్చిపోయారు. నీతి నియమాలు మర్చిపోయారు. వాళ్ళనే రాక్షసులు అన్నారు, అందుకే రాక్షసులు అన్నారు. అర్థమైంది? కష్టపడి సంపాద తెలివితేటలతో ఓకే, కానీ ఎక్కడ వ్యక్తి నైతికత కోల్పోతున్నాడో సంపాదనలో ధర్మమో అధర్మమో మర్చిపోతాడు. ఎక్కడ వ్యక్తి భోగలాలసుడు అయిపోతున్నాడో మంచి చెడు అనేది కోల్పోతాడు. అర్థమైందా? అర్థం కావమే పరమనుకున్నప్పుడు ప్రారంభంలో కృషి ఉంటుంది, కానీ ఆ కృషి ఎక్కడ తీసుకెళ్తుంది అంటే మంచి చెడుల గురించి ఊహించే స్థితిని కోల్పోతుంది. అందుకే నిరంతరం సంపదలో భోగాలే జీవితం అనుకునే వాడిని అసురుడు అంటారు. అర్థమైందా? అసురుడు అంటారు. వాటిల్లో పడి నైతికత ఎక్కడైతే కోల్పోతున్నారో వాళ్ళు అనైతికతతో వ్యవహరించడం మొదలు పెడతారు, అప్పుడు రాక్షసులు అన్నారు. అప్పుడు వ్యక్తికి శాంతి కూడా కోల్పోతారు, శాంతి కూడా ఉండదు ఇంకా. సో కాబట్టి ఏంటంటే ఆయన ఇచ్చి ఎందుకు తొక్కేశాడు అని అంటే, వీడు ఇవన్నీ చేస్తూ చేస్తూనే ఉన్నాడు కానీ సంపదల మీద ఆసక్తి ఎక్కడైతే పెరిగిందో, ఆశ ఎక్కడైతే పెరిగిందో అధికారం మీద ఆశ వచ్చేస్తుంది. అధికారం మీద ఆశ ఎక్కడైతే వచ్చిందో ధర్మాధర్మాలు కోల్పోతాడు. బలచక్రవర్తి అధికార బలం పెంచుకోవడం కొరకు వీడిది కానటువంటి స్వర్గలోకానికి వెళ్ళి స్వర్గలోకంలో ఇంద్రుని కూడా కొట్టి ఆ రాజ్యం కూడా లాగేసుకున్నాడు. అప్పుడు వాళ్ళు చెట్టుకొకరు పుట్టకొకరు పడిపోయారు. ఏమండి, బలవంతుడిదే కదా రాజ్యం అనొచ్చునేమో. ఎందుకు భగవంతుడు ఎప్పుడు రాక్షసులను చంపుతాడు, దేవతలను ఎందుకు రక్షిస్తాడు అంటే దేవత పక్షపాతి అని ఉండాలి, దేవత పక్షపాతిగా. ఎందుకు తెలుసా? దేవతలు ఎందుకు పని చేస్తారు అని అంటే సర్వ జీవరాశుల్ని ఉద్ధరించడానికి. దేవతలు పనిచేసేది దేనికోసం? జీవరాశులన్నీ ఉద్ధరించబడడానికి. జీవరాశులకు కావలసినటువంటి ఆహారము, జలము, వాయువు, అగ్ని, అవునా, దానికి సంబంధించినటువంటి వాటి అన్నిటినీ తయారు చేసి నిలబెట్టి అందరికీ అందించేటువంటి బాధ్యత వీళ్ళు తీసుకున్నారు. దేవతలు కానీ దెబ్బతిన్నారు అని అంటే జీవరాశులన్నీ పతనమైపోతాయి. అందుకు భగవంతుడు ఎవరికి హెల్ప్ చేస్తాడు అంటే దేవత, ఎందుకు దేవతలకు హెల్ప్ చేస్తాడు అంటే వాళ్ళు ప్రకృతిని రక్షిస్తారు, ప్రకృతిని రక్షిస్తారు. దానివలన సర్వ జీవరాశులకి కావలసినటువన్నీ లభిస్తాయి. ఆ సందర్భంలో ఈ బలచక్రవర్తి వీళ్ళు ఆ స్వర్గలోకంలో ఉన్న దేవతలందరినీ కొట్టి తరిమేసి అంతా అక్కోయి చేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి ప్రయత్నం చేస్తే భగవంతుడు మళ్ళీ వామనావతారం చెప్పాడు వాళ్ళకి, నేను వస్తున్నాను పోండి అని. ఆయన అదితికి పుట్టాడు, దానికే ఆయన్ని ఉపేంద్రుడు అని కూడా అంటారు. ఉపేంద్రుడు అంటే ఇంద్రుడి కంటే చిన్నవాడు అని, ఇంద్రుడికి తమ్ముడు అని. రామానుజుడు అంటే రాముడికి, రాముడిని అనుసరించేవాడు ఎవరు? లక్ష్మణస్వామి. ఇక్కడ ఉపేంద్రుడు అంటే ఇంద్రుడిని అనుసరించేటువంటి వాడు ఎవరు? ఆయనే ఉపేంద్రుడు అని. ఆయనే వామనమూర్తి. వామనమూర్తి అని ఎందుకన్నారు? చిన్నవాడు పుట్టేవాడు, వామన అంటే పుట్టి అని, పుట్టేవాడు అని. చిన్నవాడు మూడు అడుగులు, మూడు అడుగులు వాడే పుట్టి ఎన్ని రోజులు అయింది? ఉపనయనం అయితే అయిందట, ఉపనయనం అయిపోయిందట. బంగారు అగ్నోపేతం ఉంటుంది ఒంటి మీద. అలాగే ఇక్కడ వస్తారు తెలుసా, బలచక్రవర్తి యజ్ఞం చేస్తూ ఉంటే యజ్ఞం దగ్గరకు వచ్చి ఆయన అందరినీ ఆకర్షిస్తాడు. మొదట అటు కొంచెం, ఇటు కొంచెం, అటు కొంచెం, ఇటు కొంచెం. ఏదైనా ప్రోగ్రాం జరుగుతుంటే కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, కామ్గా ఎక్కడన్నా ఒక చోటు కూర్చుంటారు.
కదా. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారో తెలియదు పాపం వాళ్ళకి, ఎప్పుడెక్కడ ఎలా ఉండాలని తల్లిదండ్రులు నేర్పించి ఉంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, అందరిలో కళ్ళల్లో పడడానికి, అందరి కళ్ళ పడడానికి. ఆ చిన్నప్పటి నుంచి ఉంటుంది అక్కడ. ఈయన అదే పని చేశాడు కావాలని, ఎందుకు చేయాల్సింది చేయాలి కదా. అటుపక్క వాళ్ళ దగ్గర కూర్చోడు, వీళ్ళ దగ్గర కూర్చోడు, ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఈయన ముఖంలో ఉన్న ఆ తేజస్సు చూస్తే బాగా అందమైన పిల్లాడు ఒకడు మధ్యలోకి వచ్చాడు అంటే ప్రతి ఒక్కరికి అనిపించదు. ఏ ఋషులు కూడా మామూలుగా పిల్లలాగా అయితే ఓకే, కానీ నేనంటే మా బ్రహ్మచారి మా తేజస్సుతో కూడా ముఖం వెలిగిపోతుంది. చిన్న గొడుగు ఒకటి పట్టుకున్నాడు, కింద పంచకట్టుకున్నాడు కదా ఒంటి మీద, ఏం లేదు యజ్ఞోపేతమే ఉంది, పిల్లక ముడేసుకున్నాడు, ముఖం వెలిగిపోతూ ఉంది. ఆ 1000 వోల్ట్స్ బల్బ్ ఏమైనా మింగేసి వచ్చాడా, అట్లే వెలిగిపోతుంది. అందరికి దగ్గర తీసుకోవాలి దగ్గర తీసుకోవాలి అనిపిస్తుంది. ఈ లోపల బలచక్రవర్తి కళ్ళల్లో కూడా పెట్టాడు. ఎవరైనా ఎవరైనా కొత్తగా వచ్చాడు ఒక బ్రహ్మచారి అయిన పిలిచాడు. పిలిచేటప్పటికి ఆయన అన్నారు, మీరు యజ్ఞం చేస్తున్నారని తెలిసి చాలా దూరం నుంచి వచ్చాను. యజ్ఞం చేస్తున్నారట, ఎవరికి ఏది కావాలంటే వాళ్ళకి అవన్నీ ఇచ్చేస్తున్నామట, పై కలపాలి కదా ఇంట్లో సంకల్పాన్ని కదా అట, అదిగా వచ్చాను అని అన్నాడు. ఆయన అన్నాడు, నేను చూస్తే మహానుభావులా కనిపిస్తున్నావు, బ్రహ్మ తేజస్సుతో ఉట్టి పడుతూ ఉన్నావు, డబ్బులు నోటి డాబు చూపిస్తాడు కదా. జ్ఞానం ఉన్నవాడు తేజస్సు ఉన్నవాడు ఏం చూపించాల్సిన అసలు ఎక్కడున్నా కనిపిస్తుంది. పువ్వులు ప్లాస్టిక్ అయితే సెంటు కొట్టాలి, న్యాచురల్ అయితే గుబాళిస్తాయి. కాబట్టి లోపల నుంచే ఆ తేజస్సు గుబాళిస్తుంది. ఆయన చూసి అందరికీ ఇష్టం కలుగుతూ ఉంది. కలిసి ఇట్రా ఇట్రా ఇట్రారా ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం కావాలి చెప్పు నీకు, ఏం కావాలి ఇయ్యారంటే ఏం ఏమన్నాడు ఆయన అన్నాడు, జాయాన్ గుణైర వరజో అభి అదితే సుతానాం లోకాన్ విచక్రమ హిమాన్ యథాధి యజ్ఞ క్ష్మాం వామనేన జగృహే త్రిపదచ్చలేన యాచనామృతే పదే చరణ్ రఘుబిర్ నచాళ్య. ఆయన దగ్గరికి వెళ్ళి ఏం కావాలి ఏనంటే, నాకు 3 అడుగులు స్వంగా చెప్పి చాలా ఇంట్రడక్షన్ చేశాడు. ఏంటి ఏనంటే ఆయన గురించి ఆయన వివరించుకున్నాడు, తర్వాత నా అవసరం కూడా ఏంటి అని అన్నాడు. ఏంటి నా 3 అడుగులు సలహా చాలు, మనిషికి పడుకుంటే 6 అడుగులు కూర్చుంటే 3 అడుగులు చాలు, అంతకంటే ఎక్కువగా కోరుకుంటే ఆశ అని అంటారు, అదే ఆ వ్యక్తిని తొక్కేస్తుంది సుఖం లేకుండా చేస్తుంది, కాబట్టి నాకు అది చాలండి అన్న, నాకు అది చాలండి అన్న. ఏం అన్నాడు, కోరుకుంటున్నావు బ్రహ్మచారివి, నువ్వు భూములు కావాలన్నా డబ్బులు కావాలన్నా వసువాహనాలు కావాలన్నా లేకపోతే అమ్మాయిలు కావాలన్నా అడిగాడు. పెద్దడు అవుతావు కదా పెళ్లి చేసుకుంటావు కదా, అమ్మాయిలు కావాలన్నా మరి సంపద ఏం కావాలన్నా అవన్నీ కోరుకున్నాడు, అవన్నీ వద్దు బ్రహ్మచారికి 3 అడుగులు స్థలం చాలు అన్నట్టు. అవునా భిక్ష అన్నము 3 అడుగులు స్థలం చాలయ్యా అని అన్నాడు. ఈయన ఏం చేశాడు, పాపం కుర్రాడు కదా పిల్లాడు కదా, కుర్రాడు కూడా కాదు పిల్లాడు కదా, అడుగుతున్నాడు అంతకంటే ఇంకా అనేస్తాడు కదా. నార్థో బలే అయం ఉరుక్రమపాద శౌచం ఆపహ శిఖాధృతవతో విభుధాధిపత్యం యో వై ప్రతిశ్రుతముతే నకీ నచికీర్షదన్యద ఆత్మానంగం శిరసాహరయే అభిమీని. ఆయన ఏం చేశాడు, 3 అడుగులు తీసుకున్నాడు. ఆ 3 అడుగులు ఈ లోపల శుక్రాచార్యుడు పసిగట్టేశాడు. గురువు కదా, గురువే ఎంతన్నా శ్రేయోభిలాషి కాదు ఆయన. అరే బాబు వచ్చినవాడు ఎవరు, సాక్షాత్ మహావిష్ణువే మన శత్రువుల నాయకుడు వచ్చాడు, చెప్తాడు శత్రువుల నాయకుడు వచ్చాడు, 3 అడుగులే అంటున్నాడు, ముల్లోకాలు ఆక్యుపై చేసేస్తాడు, నేను తొక్కి పారేస్తాడు, నువ్వు అస్సలు ఇవ్వకు, ఇట్లాంటి పరిస్థితులు అబద్ధం ఆడా కూడా పర్వాలేదు, మళ్ళీ దాని దోషాన్ని పరిహారం చేసుకోవచ్చు ఏంటి నేను చెప్తాడు. ఆయన అంటాడు, సకల జీవరాశులకి సంపదలు ఇచ్చే లక్ష్మీదేవికి భర్త అయిన ఆయన
కదా. అందరికి డబ్బిచ్చేది ఎవరు? ఆమెకి భర్త. అలాంటి ఆయన నా దగ్గరకు వచ్చి చేశాడు అండి, ఇట్లాంటి అవకాశం సృష్టిలో ఎవడికి వస్తుంది అంటాడు. బతికిన వాడు ఎవడైనా ఏదో ఒకరోజు చచ్చిపోవాల్సిందే కదా, ఇంతకంటే కీర్తి ఇంకెవరికి వస్తుందయ్యా? ఏది ఏమైనప్పటికీ నా ప్రాణాలు పోయినప్పటికి కూడా నేను ఇచ్చిన మాట తీసుకోను, వెనక్కి నేను మాత్రం ఇచ్చేస్తాను అని అంటాడు. పైగా ఏంటి అంటే అది దానం చేసేటప్పుడట సంకల్పం చేసి పూలు అక్షతలు పెట్టి వదులుతూ నీళ్ళతో ఆ నీళ్లు పడితే ఇంక అయిపోయినట్టేనట. అక్షతలు నీళ్ళు వదిలేస్తారు కదా, ఆ నీళ్లు రానివ్వకుండా కమండలంలోకి వెళ్ళి కమండలంతో నీళ్లు పోస్తుంటే ఆ కమండలానికి చిన్న టెప్లాగా ఉంటుంది కదా, ఆ నీళ్లు పడేటువంటి ఆ ప్రదేశంలో అక్కడికి వెళ్ళి అడ్డుపడ్డాడట. సూక్ష్మరూపంలోకి వెళ్ళి చూశాడు ఈయన. విష్ణుదేవుడి కళ్ళు ఎక్కడ ఉంటాయి? సర్వత చక్షు సర్వత శృతిమత్తలోకే, అంతటా కళ్ళున్నాడు అంతటా కదా. ఇట్లున్నా ఆ నీళ్ళు రావట్లేదు లోపల, ఇది ఇరుక్కున్నట్టుంది అని ఆ పక్కన దర్ప తీసి గుచ్చాడట. పోయి కన్ను పోయింది, కన్ను పోయింది. అయ్యో అంటూ ఎగిరి నీళ్ళు పడుకున్నాడు కట్లని అక్కడ కాదు. ఈ లోపల ఈయన ఏమని చేసుకున్నాడు, హాయ్ 3 అడుగులు. ఇప్పుడు 3 అడుగులు ఇవ్వాలి కదా, ఇవ్వాలి. ఎక్కడున్నాయి 3 అడుగులు? అదిగో అయ్యా నేను ఎక్కడ కావాలో తీసుకున్నా. 1 అడుగు పెట్టాడు భూమి అంతా నిలిపి, 2 అడుగు అన్నాడు. అట్లా చూపించాడు, అలా అలా పెరిగి 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 బ్రహ్మలోకానికి వెళ్ళిందట. ఆ బ్రహ్మదేవుడు పరిగెత్తుకుంటూ కమలాలను తీసుకొని వచ్చి ఆయన కాళ్ళు కడిగాడట, పాదం కడిగాడట. బ్రహ్మ కడిగిన బ్రహ్మము తానే పాదము. బ్రహ్మమేనయ్యా అక్కడ వచ్చింది, బ్రహ్మ కడిగాడు కానీ వచ్చింది బ్రహ్మం. ఎవరు బ్రహ్మం అంటే భగవంతుడే కదా. అనమయ్య చూశాడో ఏమో పాట్రా చేశాడు, పాట్రా చేశాడు. విచిత్రం ఏంట్రా అంటే అప్పుడు ఆయన కడిగాడే ఆ నీళ్ళు అలాగా స్వర్గలోకంకి వచ్చాయట, నదీలాగా. వాటిని మందాకిని అన్నారట. భగీరథుడు అక్కడికి వెళ్ళి భూలోకాన్ని తీసుకొచ్చాడు, అదే గంగాట. గంగ ఎక్కడి నుంచి వచ్చింది? విష్ణు పాదోద్భవ బ్రహ్మలోకం నుండి వస్తుందట. అందుకే గంగానదికి అంత గొప్పతనం. తెలిసినవాడు గంగలో అడుగు పెడితేనే పులకించిపోతాడు, పులకించిపోతాడు. గంగా అనేది వచ్చిందన్న. సరే ఓకే, ఇప్పుడు 3వ పాదం పెట్టాలి. 3వ పాదం వేయాలి. అప్పుడప్పుడు కోపం వస్తే ఏం చేస్తాం? ఎక్కడ కూర్చోవాలంటే నన్ను ఎత్తులు కూర్చోవాలి. పాపం ఆయన విసుక్కుని అన్నాడు, లేకపోతే ఏ అవకాశం లేదు కాబట్టి అన్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు ఏమైనా అనుకోవచ్చు, ఎందుకంటే వీడు కూడా అసురుడే కదా, కాకపోతే మహాభక్తుడు కదా. ఆడు ఎందుకన్నాడయ్యా అంటే ఆ నెత్తిని పెట్టు అని అంటే, నెత్తి అనేది అహంకారానికి స్థానం. కళ్ళు నెత్తికెక్కాయి వీడికి అంటే, కళ్ళు నెత్తికెక్కాయి అంటే అహంకారం వచ్చింది అని కదా, అహంభావం వచ్చింది. ఆ భావంతో ఇక్కడ ఏంటి అని అంటే అహంకారాన్ని తొక్కేయి అని. భక్తుడైన వాడు కనిపించే భగవంతుడు గురువు, గురువు దగ్గరికి వెళ్ళి వేడుకుంటే సార్ అంట నాకు అహంకారం రాకుండా ఉండేటట్లు చూడు స్వామి, అహంకారం వస్తే ఏమవుతుంది? జ్ఞానం ఎగిరిపోతుంది. జ్ఞానం ఎగిరిపోయిందా? అజ్ఞానం కూర్చుంటుంది. అజ్ఞానం వస్తే జ్ఞానం ఎగిరిపోతుంది. తర్వాత గర్వం వస్తుంది. గర్వంలో అన్ని రకాల వేడులు లోపల నుండి వస్తాయి, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం, ఈర్ష్య, అస్వ, అన్నీ వచ్చి చేరుకుంటాయి. జ్ఞానం కానీ ఎగిరిపోయింది అంటే కారణం ఇక్కడ అహంకారం. తొక్కేసు నాలో ఉన్న అహంకారాలు
మూడవ పాదం పెట్టాడు. ఏమన్నాడు? మూడో పాదం పెట్టాడు, తొక్కాడు అట్లా గట్టిగా తొక్కాడు, మెత్తగా తొక్కాడా. భూమిలో కాదు, మూడు లోకాలు దాటి నాలుగో లోకంలోకి వెళ్ళాడు. అర్థమైందా? ఒక్క లోకం కాదు, మూడు లోకాలు దాటిపోయాడు. అతల వితల సుతల మూడో లోకం కిందది, రసాతల తలాతల పాతాళ, పాతాళం ఆరోది మంది భూలోకం, పాతాళం ఏడోది. మధ్యలో కింద ఉన్నాడు, మూడు లోకాల కిందికి వెళ్ళిపోయాడు కూడా తొక్కేశాడు. అంటే ఎవో కాదు, మూడు లోకాలు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఉన్నాయి, ఆ శరీరాలను దాటిపోయేటే దొక్కేశాడు అని. అంటే కిందికి వెళ్ళిపోయాడా పైకి వెళ్ళిపోయాడా? లోపలికి వెళ్ళిపోయాడు, లోపలికి వెళ్ళిపోయాడు. ఏ లోపలికి వెళ్ళిపోయాడు? ఆత్మస్థితిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ బ్రహ్మదేవుడు అంటాడు, తర్వాత అడుగుతాడు, అయ్యా పరమాత్మ నీ లీలలు మాకు అసలు అర్థమే కావట్లేదు, నువ్వేం చేస్తున్నావు అయ్యేమో, గురువుగారు వద్దన్నప్పటికి కూడా ఆ బలచక్రవర్తి నీకు ఇచ్చిన దానాన్ని వెనక్కి తీసుకొని ఇచ్చేస్తే తను ఏమైనా అన్నాడు కదా, అట్లాంటి వాడిని నువ్వు ఎందుకయ్యా అంతలా తొక్కి పారేసావు కనిపించకుండా అంటే, వాడికి ఇంకా అర్హత రాలేదు, అందుకే వెళ్ళి ధ్యానం చేసుకోమని చెప్పాను అన్నట్టు. లోపల దోషాలు పోగొట్టుకోవడం కొరకు ధ్యానం చేసుకోమని చెప్పాను. ధ్యానంలోకి వెళ్ళాడు. అతన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి మళ్ళీ నేనే వెళ్తున్నాను అక్కడికి, వాడికి ద్వారానికి కాపలాగా ఉంటాను, ద్వారం దగ్గర కాపలాగా ఉంటాను, ధ్యానం భంగం కాకుండా ఉండడానికి. ఆడు వచ్చే మన్వంతరంలో మళ్ళీ అతను ఇంద్రుడుగానే ఉద్భవిస్తాడు. తగ్గించాడా స్థాయి పెంచాడా కదా? భగవంతుడు ఏం చేసినా మంచే జరుగుతుంది అని నమ్మకం ఉండాలి. కాబట్టి సంపూర్ణంగా భగవంతుడికి అంకితభావంతో వ్యవహరించగలగాలి. సో అలాగే ఏం చేశాడు? వామనుడిని తొక్కేశాడండి. వామనుడిగా వచ్చి బలిచక్రవర్తిని తొక్కేసినటువంటి అవతారం ఏదైతే ఉందో 15వది. తర్వాత చూడండి, తుభ్యం చ నారద భృశం భగవాన్ వివృద్ధ భావేన సాధు పరితుష్ట ఉవాచ యోగం జ్ఞానం చ భాగవతమాత్మ సతత్వ దీపం యద్వాసుదేవ శరణా విదురం జసైవ. తర్వాత ఏంటి అని అంటే, నారద తుభ్యం చ భగవాన్ వివృద్ధ భృశం, నీ కొరకు అంటే మీ కొరకు అవతరించా, ఇలాగ భావైన సాధు పరితుష్ట వాచయోగం మీకు జ్ఞానాన్ని అందించడం కొరకు, జ్ఞానం చ భాగవతం ఆత్మ సతత్వదీపం, భాగవతంలో ఉంది అదేంటి అంటే భగవత్ సంబంధించినటువంటి జ్ఞానం అనేటువంటిది మీకు అందించడం కొరకు. యద్వాసు ఎత్ వాసుదేవ శరణ విదురం జసైవ, మీరందరూ కలిసి ఒకసారి నన్ను శరణ చొచ్చారు. అదేమిటయ్యా అని అంటే, భాగవతంలోనే హంసగీత ఒకనొక సందర్భంలో ఈ సనక సనందనాలకి ఒక సందేహం వస్తుందట, చెప్పనా? భయంకరమైన సందేహాలు ఉండే వస్తూ ఉంటాయి ఎదిగేటువంటి వాడికి, లేకపోతే మిగతా వాళ్ళకి అందరికీ ఒకటే సందేహమే, ఏంటి అన్నీ కావలసినవి అన్నీ మా ఇంట్లో ఉండి అందరూ వండి అందిస్తూ ఉంటే, వండి అందిస్తూ ఉంటే హాయిగా తినిపెట్టాడు అనిపించాడు. కానీ ఎదిగేటువంటి వాడికి ఏంటయ్యా అంటే, ఒక కొత్త సమస్య ఏదో వచ్చింది, ఏదో విధంగా కష్టపడి దాన్ని తొలగించుకొని ముందుకు అడిగేసాం అనుకునేటప్పటికి ఇంకొకటి వచ్చుకొచ్చాడు. ఒకటి పోయింది అంటే ఇంకోటి కూర్చోండి, ఇంకోటి పోయింది అంటే ఇంకోటి కూర్చోండి, ఇంకోటి పోయింది ఇంకోటి, జీవితం అంతా సమస్యలే, జీవితం అంతా సమస్యలే, వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి.
అది పాపం వాళ్ళకే సమస్య వచ్చిందో ఏమిటో, సనక సనందనాథులకి అతి భయంకరంగా ఏదో ఒకటి వచ్చిందట. ఏమిటో ఏమి కాదు, వాళ్ళకే సమస్య ఉంది లోకం. ఎప్పటికప్పుడు నువ్వు వెళ్ళి సరిచేస్తున్నావు, మళ్ళీ ఈ విధంగా ఎందుకు ఉంటున్నారు జనాలు? చెప్పనా, 1997లో మీ ఊరికి వచ్చా మొదట. మీ ఊరికి వచ్చా, వస్తే క్లాసు చెప్పన్నా. ఓకే, అలాగ మొదలుపెట్టా. కొంతమంది బయట స్టైల్గా కాళ్ళ మీద కాలేజ్, బచ్చా కూడా ఎంత పిల్లానే కదా, నేను కూడా ముప్పై ఏళ్ళు కూడా లేదు, 30 ఏళ్ళు కూడా లేదు, పెద్ద పెద్ద వాళ్ళం మేము. ఒక్కొక్కరు ఒకరోజు 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయేటప్పటికి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి మొత్తం అంతా వచ్చి ఆగొచ్చినవాడు. చలికాలం, ఉదయం 5 గంటల క్లాస్ జరిగేది తెలుసా, ఉదయం 5 గంటల క్లాస్. 5 గంటల క్లాస్ అంటేనే 50 మంది పైన ఉండేవాళ్ళు. కనికా పరమేశ్వర అదే ఉందా దాంట్లో హాల్లో, ఉదయం 5 గంటలకి, సాయంత్రం అలాగే 6:30 గంటలకి అనంటే 8 గంటల 9, ఒకసారి ఒకసారి రాత్రి 11 అయింది. చివరి రోజు క్లాసు 6:30కి మొదలు పెడితే 10:11 అండి. వదిలిపెట్టలేదు ఎవరు, రాను 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 రాను. ఈ మధ్య అడుగుతున్నాను, స్వామి రోజు మాకు 5 నిమిషాలు క్లాస్ చెప్తారా? స్వామి 5 నిమిషాలు. మా బాబు నీ బుద్ధి ఎంతదైంది, నీ బుద్ధి ఎంతైనట్టు. తర్వాత స్వామి కరెక్ట్గా రండి సార్, కరెక్ట్గా రండి సార్. 8:30 అయిందంటే ఆపేసాడు. 8 నుండి 8:30, నువ్వు 8 గంటలకు వస్తావమ్మా. వచ్చేటట్టు వస్తావులే. 8 మొదటి రోజు వస్తాం 8కి, తర్వాత 8:10, తర్వాత 8:20, తర్వాత 8:25, తర్వాత 8:27కైనా 29కైనా వస్తాం, కానీ నువ్వు మాత్రం నర క్లాస్. ఇప్పుడు ఓపిక పెరిగిందనుకోవాలన్నా, బుద్ధి పెరిగిందనుకోవాలన్నా, మనసు పెరిగిందనుకోవాలన్నా, విలువ పెరిగిందనుకోవాలన్నా, లేదా అంతా తెలిసిపోయింది మహానుభావులు అయిపోయారు అని అనుకోవాలి. నేను ఏమని అనుకోవాలి, నేను అనుకోవడం ఏంటి, అన్నీ తెలుస్తూనే ఉంటాయి ఎవరేమవుతున్నారు అనేటువంటి విషయం, ఎవరేమవుతున్నారు అనే విషయం. పైగా క్లాసు మొదలైంది అనుకోండి, మొదలైతేనే 5 నిమిషాలకి ఫోన్ వస్తుంది, బుడికి 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 బుడికి. ఏమనాలి, అరే ఏమన్నా అంటే వాళ్ళు కూడా రాకుండా పోతారు. నువ్వు వస్తే రా, రాకట్టే పో. డ్రైవర్ కానీ ఫోన్ మోగిందంటే ఫోన్ నేను తీసుకుంటా, మళ్ళీ నీకు ఇచ్చేది లేదు, జాగ్రత్త తీసేసుకుంటు. అవునా, ఒక్కోసారి బెదిరిస్తే కానీ దారిలోకి రాదు మనస్సు. మనుషుల గురించి ఏమనకూడదు. ఎంత ఈ ఆటలని దొంగాటలని ఆడేది ఎవరు, లోపల ఉన్న మనస్సే కదా. ఎవరి మనసును వాళ్ళు గుర్తించగాని శిక్షణ ఇచ్చుకొని దారిలో పెట్టుకున్నారా, చక్కగా ఎదిగి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కదా. వాళ్ళని వాళ్ళని క్షమించుకోవడం, వాళ్ళని వాళ్ళు పొగుడుకోవడం, వాళ్ళకు వాళ్ళ కిరీటాలు పెట్టుకోవడం, వాళ్ళకు వాళ్ళు అగ్నిగుండంలో దూకేయడమే అవుతుంది, దూకేయడమే అవుతుంది కదా. అలాగా అయితే ఆహా, అది కాదండి కావాల్సింది. ఏదో వీళ్ళే పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎవరు, సనక సనందనాథులు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమని అయ్యా, ఇట్లాంటి భయంకరమైన సన్నివేశాలు ఎదురవుతూ ఉన్నాయి, అవునా, ఎన్నెన్నో తెలుసుకుంటూ ఉన్నాం, గుర్తుపెట్టుకుంటున్నాం, ఆచరిస్తూ ఉన్నాం, అయినప్పటికీ కూడా కొత్తగా సమస్య ఎదురవుతుంది. ఏం చేయాలి అప్పుడు, సమస్య ఎదురైతే ఏమవుతాం, మనసు ఎదిరిపోతుంది.
అవునా కదా? సమస్య ఎదురైతే మనసు వెంటనే ఇంబ్యాలెన్స్ అవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది. తప్పినప్పుడు ఏమవుతుంది? 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 చేయకుండానే చేస్తుంది. అర్థమైందా? చేయకుండా చేసి ఉన్న స్థితిని కూడా కోల్పోతుంది. సెకండ్, ఉన్న స్థితిని కూడా కోల్పోవడానికి ప్రయత్నం చేస్తుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఆయన వచ్చి అడిగారు, ఎవరిని? బ్రహ్మదేవుడిని వచ్చి అడిగారు. బ్రహ్మదేవుడిని వచ్చి అడిగారు. బ్రహ్మదేవుడిని అడుగుతూనే బ్రహ్మదేవుడికి కూడా సమస్య అయింది. ఇది వాళ్ళు వచ్చి అడిగారు విషయాలు, అడిగేటప్పటికి ఆయన కూడా సమస్య అయింది. ఇప్పుడు ఆయన ఎవరికి చెప్పుకోవాలి? ఆయన, అరే బాబు కూర్చోంటారా 2 నిమిషాలని లోపల రూమ్లోకి వెళ్ళాడు. అవునా? క్లాస్ రూము బెడ్రూమ్ ఒకటే అయితే, మీటింగ్ రూమ్ ఒకటే అయితే కష్టం వస్తుంది కదా. దానికి లోపల వేరే రూమ్ ఉండాలి. ఆయన పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళి కూర్చొని ఏం చేశాడు? ధ్యానంలో కూర్చొని వాళ్ళ బాసుని పిలిచాడు. ఆయన గురువు తండ్రి ఒకడే కదా. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. ఆయన్ని పిలిచాడు. లేకపోతే ఏమంటాడు? ఓ మన పిలుస్తాడు అంతే చేస్తాడా? అది పిలిచాడు. ఆయన పిలిస్తే ఆయన లోపల ధ్యానంలోనే మాట్లాడాడు, ఏమైంది అని. ఎట్లా అయింది అన్నాడు. డోంట్ వరీ, నేను వస్తున్నాను, వెళ్ళి కూర్చోకున్నాను. ఆయన అప్పుడు హంసరూపంలో వచ్చాడు. హంసరూపంలో వచ్చాడు. హంసరూపంలో వాళ్ళు ఎదురుగా వచ్చాడు. ఎదురుగా వచ్చాడు. వాళ్ళకి ఆశ్చర్యమైంది. ఎదురుకు వచ్చి మాట్లాడుతున్నారు. అరే అబ్బాయిలు బాగున్నారా అన్నాడు. వచ్చిందో పక్షి. పక్షి మళ్ళీ మళ్ళీ అరే ఏ ఎలా ఉంటుంది, ఎవరు మీరు అని అడిగారు. ఎవరు మీరు, ఎందుకు వచ్చారంటే, నేనే రా, నువ్వు అడిగావుగా ఇంతకుముందు సమస్యని. నేనే నారాయణుణ్ణి మీకు ఈ విధంగా బోధిస్తే బాగుంటుంది అని వచ్చాను అని వాళ్ళు అడిగిన సమస్యలకు అన్నిటికీ సమాధానాలు హంస రూపంలో చెప్పారు. అందుకే దాన్ని హంస రూపంలో బోధించినటువంటి బోధన కాబట్టి హంస గీత. వేరే రూపంలో ఆయన రావచ్చు కదా అండి. విషయం ఏంటంటే హంస అంటే ఆత్మ, అహం సహ నేను ఆయనే అయిన, నేను ఈయన కాదు. అర్థమైందా? నేను ఈయన అనుకుంటే అన్ని సమస్యలు వస్తాయి, సమస్యలు ఇంకా జటిలం అవుతాయి, సమస్యలు అన్నీ తొలగకపోవచ్చు. కానీ నేను ఆయన ఎప్పుడైతే అనుకుంటాను, దేహాన్ని కదా ఆత్మను అనుకుంటాము, జ్ఞానం పొంగి పొరులుతుంది లోపల. అహంకారం మమకారాల వల్లనే జ్ఞానం అజ్ఞానంగా మారిపోతుంది. కృషి కూడా కష్టాలను దుఃఖాలను ఇస్తాయి. కానీ దృష్టి ఆత్మ మీద ఎప్పుడైతే నిలబడుతుందో సరైనటువంటి జ్ఞానం లోపలికి వస్తుంది. మరి అది రానప్పుడు ఏం చేయాలండి? ఓకే, పరిగెత్తుకుంటూ వెళ్ళి మీ గురువుగారిని అడుగు. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్నిబోధత క్షురస్య ధారా నిశిత దురత్యయ దుర్గం పదం తత్ కవయో వదంతి. ఇదిగో, నువ్వు నిజంగా జ్ఞానం ఉన్నవాడైతే నిన్ను నువ్వు దెబ్బ కొట్టుకోకూడదు, నిన్ను నువ్వు అశాంతి పాలు చేసుకోకూడదు, నీకు నువ్వు దుఃఖాలు తెచ్చుకోకూడదు, నిన్ను నువ్వు పతనం చేసుకోకూడదు. మీరు చెప్పినటువంటివన్నీ మేము చేస్తాం కదా అండి. చేస్తే శక్తి పెరగాల లేదా? 20 ఏళ్ళుగా జ్ఞానం వింటూ ఉండేటప్పుడు మనసు ఎక్కడికి వెళ్ళాలి? పరమాత్మ స్థితిలో నిత్యం నిరంతరం హృదయంగా నిలబడాలి. అంటే ముందుకెళ్తున్నావా వెనకెళ్తున్నావా? మనమంతా మనం పరిశీలించుకుంటే తెలుస్తుంది. సో కాబట్టి ఏంటంటే, పరిగెత్తు గురువుగారి దగ్గరికి, నివేదించు, ఆయన చెప్పింది విను, ఆచరించు, జీవితాన్ని తరింపజేసుకో.
మరి గురువుగారు దగ్గరగా లేరండి, చాలా దూరంగా ఇక్కడ మార్గం ఉంటుంది కదయ్యా, అది కూడా అవైలబిలిటీ లేదండి. ఆయన ఇంతవరకు నీకేం చెప్పలేదా? చదువు పుస్తకం. అవునా, శాస్త్రం ఎందుకు చదువుకోవాలి? కాలక్షేపానికి కాదు, అవసరాన్ని వినియోగించుకోవడానికి. ఏ శాస్త్రంలో ఎక్కడెక్కడ ఏముంది అని బాగా విని చదివి గుర్తుపెట్టుకుంటే సమస్య వచ్చినప్పుడు వెంటనే దాన్ని వెతుక్కొని దాన్ని సొల్యూషన్ సంపాదించుకోవాలి, సమస్యని తొలగించుకోగలగాలి కదా. కాబట్టి ఏంటి అని అంటే, ఆ సరే కానీ అండి, అసలు సమస్య ఎందుకు వస్తుందండి? హంసగీత ఒకటే, పాయింట్ ఒకటే. నేను అనుకున్న మొదటి రోజే ఈ అధ్యాయం అంతా లేపేద్దామని. అందుకే అడిగారేమో సవిత గారు, స్వామి మాకు దశమస్కందం చెప్పరా? ద్వితీయంలోనే ఉన్నాం దశమస్కందం. ఓకే ఓకే ఓకే, వస్తుంది భాగవతంలోనే అది కూడా, హంసగీత కూడా వస్తుంది, మొత్తం అంతా వస్తుంది. ఎనీహో ఏం చేయగలగాలి అని అంటే, ఏం చేయాలి? సమస్య అనేది ఒక ఇన్సిడెంటే, కానీ దాన్ని తొలగించుకునే జ్ఞానం మనలో లేకపోతే అది సమస్యగా మారుతుంది. తొలగించుకునే జ్ఞానం ఉంటే వెళ్ళిపోతుంది అది ఇమీడియట్గా, అంతే కదా. కాబట్టి నీకు సమస్య తొలగిపోవాలంటే ఏం చేయాలి? సమస్య ఎందుకు వస్తుంది అంటే, కావాల్సినంత జ్ఞానం లేదు కాబట్టి సమస్యలా అనిపిస్తుంది. నువ్వు తొణకకు జ్ఞానాన్ని సంపాదించుకో, అంతేగా. పుస్తకం చదువుతావో, గురువుగారిని అడుగుతావో, ఇంకెవరిని ఉన్న సలహా అడుగుతావో, ఈ జ్ఞానం నీ దగ్గరకు వస్తూనే సమస్య అట్లా తొలగిపోతుంది. అవునా కదా? ఆరాటపడి మునిగిపోయేది మనస్సు, దాన్ని ఆపి బుద్ధిని పైకి లేపి జ్ఞానాన్ని పెంచుకుంటూనే సమస్య వెళ్ళిపోతుంది, అంతేనండి. అదిగో హంసగీత రూపంలో ఆయన బోధించాడు, ఉంటారు ఇది కూడా. ఇప్పుడు చెప్పబోయేటివన్నీ ఇవన్నీ శాంపిల్స్, సంపూర్ణ వివరణలన్నీ అక్కడ ఉన్నాయండి, అన్నీ వస్తాయండి. హంస రూపంలో వచ్చే హంస ద్వారాగా బోధించినటువంటి జ్ఞానం హంసగీత. హంస కూడా ఒక అవతారమే, అర్థమైందా? దెన్ తర్వాత చూడండి, 20. చక్రంచ దిక్ష్విబహితం దశసు స్వదేజో మన్వంతరేషు మనవంశధరోభివర్తి దుష్టేషు రాజసు దమం వ్యవదధాదు వ్యదధాత్ స్వకీర్తిం సత్యే త్రిపృష్ట ఉషతీం ప్రథయంశ్చరిత్రై. తర్వాత అవతారం 17వది ఏమిటయ్యా అంటే, చక్రం చ ద్విక్ష విహతం దశసు స్వతేజు మన్వంతరీషు మనువంశధర వివర్తి. ఇదిగో లోకాలను చక్కగా పరిపాలించడం కొరకు స్థిరమైనటువంటి జ్ఞానాన్ని శక్తిని పట్టుకొని ఆయనే మనువుగా, స్వయంభూ మనువుగా ఉద్భవించాడు. ఎవరు చెప్తున్నారు ఇదంతా? బ్రహ్మదేవుడు చెప్తున్నాడు నారదుడికి, స్వయంభూ మనువుగా పుట్టాడు. ఎవరయ్యా మనువు? సాక్షాత్తు భగవంతుడే. దుష్టేషు రాజసు దమం వ్యదధాత్త స్వకీర్తిం. ఆ దుష్టములైనటువంటి రాజులందరినీ కూడా నిగ్రహించాడు. నిగ్రహించాడంటే కంట్రోల్ చేశాడు. వింటే ఓకే, లేకపోతే ఎత్తిపారేస్తాడు, అదే కంట్రోల్. తీరు పారేశాడు. సత్యే త్రిపృష్ట వసతీం ప్రథయన్ చరిత్ర. సత్యంలో ఈ భూమిని అంతటినే మళ్ళీ నిలబెట్టాడు. అందుకే ఆ ప్రథమ యుగాన్ని ఏమన్నారు? సత్యయుగం అన్నారు. వాస్ట్ స్వయంభూ మనువుగా పుట్టాడు. మనువుగా పుట్టింది ఎవరైనా సాక్షాత్తు. ఆ మనువు ఇచ్చినటువంటి దాన్నే మను ధర్మశాస్త్రము అన్నాం. మనుధర్మశాస్త్రం ప్రారంభంలో మొట్టమొదటిగా వచ్చినటువంటి ధర్మశాస్త్రం. ఆయన సంతానం కాబట్టి మనల్ని అందరినీ మనుష్యులు అన్నారు. మనువు యొక్క సంతానం కాబట్టి ఆయన జనాలు
ఫస్ట్ ఆ సర్వజీవరాశులను కన్నది ఆయనే. అప్పుడు మనుషులు సక్రమంగా నడుచుకోవడం కొరకు ఒక ధర్మశాస్త్రాన్ని రచించారు, మనుధర్మశాస్త్రము అని. అంటే ఇప్పటికీ మనుధర్మశాస్త్రం దాంట్లో జీవరాశులందరూ కూడా ఎలా ఉంటాయి, జీవరాశులకు అన్నింటికీ బోధన చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి చేయాలి? మనుషులకే. ఎందుకంటే మనుషులకు బుద్ధి ఇచ్చాడు, వాక్ ఇచ్చాడు, దీన్ని దుర్వినియోగం చేసుకొని చేయకుండా అటువన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు నడుచుకోవాల్సినటువంటి విధి విధానాన్ని ఒక మాన్యువల్ తయారు చేసి మనుధర్మ శాస్త్రము అనేటువంటిది ఇచ్చారు. ఆయనకు ఉద్భవించింది నేనేనయ్యా. ఓకే, దెన్ తర్వాత 18వ అవతారం 21 చూడండి. ధన్వంతరిశ్చ భగవాన్ స్వయమేవ కీర్తి నామ్నా నృణాం పురురుజాం మరుజ ఆశుహంతి యజ్ఞే చ భాగవమృతాయ రవావరుంధ ఆయుశ్చ వేదమనుశాస్త్యవతీర్య లోకే. ప్రపంచంలో మనుషులు కర్మేంద్రియాలలో ముఖ్యమైనటువంటి వాడు కాళ్ళు చేతులతో ప్రపంచంలో ఎట్లాగా వ్యవహరించాలనో మనోధర్మశాస్త్రం చెప్తే, మరి ఈ నోరుందే మాట్లాడడం ఒక ఎత్తే ఇదే చే తినకుండా తినేస్తుంది, అడ్డం వచ్చినట్టు అన్నీ తింటుంది, అడ్డమైన మాటలన్నీ మాట్లాడుతుంది. ఇది అన్ని రకాలైనటువంటి బాధలకు కారణం కదా. ఈ తినడం వల్లనే బోల్డ్ అన్ని రకాల రోగాలు దెబ్బతెచ్చుకుంటున్నారు. వాటి కానీ కంట్రోల్ చేస్తే తినకుండా ఆపడం కాదు, ఏం తినాలన్నా తినాలి, ఏది వదిలేయాలన్నా అది వదిలేయాలి. అలాగా చేయడం వలన చక్కగా సంపూర్ణ ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు అనేటువంటి విషయం బోధిస్తూ ఆయుర్వేదము అని ఇచ్చారు. ఆయుర్వేదం ఎవరు? ధన్వంతరి అని ఆయన ఇచ్చారు. ధన్వంతరి ఆయనే ఇది యజ్ఞకుండంలో హోమం చేస్తే ఆ హోమకుండంలో నుంచి వచ్చి యజ్ఞపురుషుడిలాగా కనిపిస్తాడు. చూడండి, ధన్వంతరియే ఆయన దశరథుడికి ఇస్తాడుగా పాయస పాత్ర పట్టుకొని ఇచ్చిస్తాడు, హో నీకు పిల్లలు పుడతాను ఏది కావాలంటే అది ఇస్తాడని. ప్రపంచం అంతా భూమి అంతా యజ్ఞకుండమే, దీంట్లో నుంచి ఉద్భవించే ప్రతి పదార్థము ఆయన ఇచ్చేటువంటి పదార్థమే. దానికి ప్రతి వస్తువుకు ఒక గుణం ఉంది, ఒక లక్షణాన్ని ఇస్తుంది. దాన్ని దేని కొరకు ఏది ఉపయోగించాలో ఉపయోగిస్తే నీకు ఆ విధమైనటువంటి ఆరోగ్యం లభిస్తుంది. ఒకవేళ అనారోగ్యం వచ్చినా పోగొట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ ధన్వంతరి ఆయుర్వేదాన్ని ఇచ్చాడు. ఆయన పేరు తెలుసుకుంటే చాలు, ఆ రోగాలు వెళ్ళిపోతాయట. ధన్వంతరిణి నమః హోమంలో కూడా ఆయన పేరుతో పైసలు కూడా ఇస్తారు. ఆయుర్వేదం ఆయన ఇచ్చిందేనండి. ధన్వంతరి ఆయన కూడా నేనేనయ్యా, ఆ విధంగా కూడా అవతరించినటువంటి వాడిని. దెన్ 18 18వ అవతారం. క్షత్రం క్షయాయ విధినోపభృతం, సారీ, క్షత్రం క్షయాయ విధినోపభృతం మహాత్మా బ్రహ్మద్రగుజ్జ జత పదం నరకార్తిలిప్సు ఉద్ధంత్య సావవని కంటకముని ఉగ్రవీర్యః త్రిసప్త కృత్వ ఉరుధార పర స్వధేన స్వధని సారీ ఉరుధార పరస్వధేన పరశు వదీన పరశ్వదేన 27 ఇది 19వ తారం. ఈయన ఏం చేశాడయ్యా అంటే ఎవరు రేణుక జమదగ్గనులకి పుట్టాడు. రాముడు ఆయన పేరు. 4 పుత్రులేమో వాళ్ళకి, వాళ్ళ చిన్నవాడే రాముడు అనేటువంటి ఆయన. ఈయన పరశు పట్టాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళ నాన్నకి అమ్మకి అత్యంత ఇష్టమైనటువంటి వాడు పరశురాముడు. ఆయన చరిత్ర చాలా ఎక్కువగా ఉంది. దాంట్లో ఏంటంటే అవతారాలలో మన రాముడి కంటే ముందు అవతారం పరశురాముడిగా చెప్తాం కదా. ఆ సందర్భంలో ఏమైంది అంటే ఒకసారి కార్తవీర్యార్జునుడు వలన, కార్తవీర్యార్జునుడు వేటకని వెళ్ళి తిరిగి వెళుతూ ఉంటే ఇక్కడ జమదగ్ని మహర్షి ఉన్నాడు అంటే ఒకసారి చూసి వెళ్దామని వచ్చాడు. రాత్రి అయిపోతుంది. అది జమదగ్ని మహర్షి అయ్యా రాత్రి అయిపోతుంది కదా, వీళ్ళందరినీ తీసుకొని ఇప్పుడు అదే
మహేశ్వరం అని అంటారు మధ్యప్రదేశ్లో, వాళ్ళ రాష్ట్రం. మహిష్మతి అని అంటారే, ఆ మహిష్మతే మహేశ్వరం. ఇప్పుడు మహేశ్వరం అని చెప్పి ఆయన రాజ్యం అది. అక్కడ దూరంగా వెళుతూ ఉన్నారు కదా, రాత్రికి ఇక్కడ ఉండండి, మీకు అందరికీ వసతి భోజనం ఏర్పాటు చేస్తాం, ఉదయం వెళ్ళిదొరలేయండి అని అన్నాడు. ఆయన అన్నాడు, స్వామి మీకెందుకు అయ్యా, మీకెందుకు కష్టము, ఇంతమందికి మీరు ఎక్కడి నుంచి ఏర్పాటు చేస్తారులే, ఉండాలని ఉంది కానీ ఇంతమందికి మీకు ఏర్పాటు, మీరు ఏర్పాటు చేయడానికి మీకు కష్టం అవుతుంది కదా, వీలు కాదు కదా, వెళ్తాను. లేదు లేదయ్యా, మా దగ్గర ఇది ఉంది, ఇది గోవు కామధేను ఉంది, మీకు కావాల్సినంత ఏర్పాటు చేద్దాం, వెళ్ళాలి. అలా అని అనుకున్నాడు. ఇక్కడ చూస్తే ఈయన అంటే స్వర్గభోగాలతో సహా వాళ్ళన్నీ తయారు చేసి పెట్టారు. రాత్రి స్వర్గంలో ఉన్నట్టు ఉన్నారు అందరూ. ఉదయం అయ్యేటప్పటికి ఎట్లా ఏర్పాటు చేసామంటే, ఇదిగో గో సంకల్పం చేస్తే వచ్చేస్తాయని. ఆయన అన్నాడు, ఆ గో నాకు ఇచ్చేయని అన్నాడు. ఇవ్వకూడదు, ఇది ఇస్తే. ఆయన అన్నాడు, ఇస్తే నీకేంటి నష్టం, నాకు నష్టం లేదు కానీ నీకే నష్టం. నాకేంటి నష్టం, పేదలైనటువంటి వాళ్ళకి అందరికీ నేను ఉచితంగా భోజనాలు వస్తుంది, వస్త్రం అన్నీ ఇవ్వచ్చు కదా అన్నాడు. మనుషులు చెడిపోతారు అట్లా ఇస్తే, సోమరథనాడులోనే అంటే అదే ఉచిత పథకాలు అని అంటారే, అక్కడి నుండే పుట్టిందే పాడుబుద్ధి. ఉచిత పథకాలు అన్నీ ఇచ్చేయచ్చు కదా అంటే, ఉచితంగా ప్రజలకి ఏమి ఇచ్చినా సోమరథనం అంటే తమో గుణం వచ్చేస్తుంది, సర్వనాశనం అయిపోతారు, తర్వాత అవి అందనప్పుడు చెడు పనులలోకి దూరిపోతారు, మొత్తం రాష్ట్రాన్ని దెబ్బతిన్నట్టు, దెబ్బ కొట్టినట్టు ఉంటుంది, వద్దు అని అంటాడు. కాదు కాదు, నాకు కావాలి ఇచ్చేయని అంటాడు. అయ్యి బాబు, మేము కూడా మా కొరకు ఉపయోగించుకోము, దేవతల కొరకు ఉపయోగించుకుంటాం, ఇప్పుడు కాని సందర్భం వచ్చింది కాబట్టి నీకు ఉపయోగించాము అని అంటే బలవంతంగా లాక్కొని వెళ్ళిపోతాడు. అప్పుడు పరశురాముడు వస్తాడు, రాముడు వస్తాడు. వస్తే ఇట్లాగ లాక్కొని వెళ్ళిపోయాము అని అంటే ఈయన వెళ్ళి మర్యాదగా అడుగుతాడు, అది మీకు వద్దు మా నాన్న చెప్పాడు కదా ఇచ్చేయండి అని. ఇచ్చేయమంటే అక్కడ అంటాడు, దానికి అహంకారం తలకెక్కి ఏమవుతుంది, తక్కేశాడు కదా అక్కడ పరశు బలిచక్రవర్తిని, ఎందుకంటే అహంకారం పైకి వస్తే ఖండబలం చూస్తాడు లేదా అధికార బలం చూస్తాడు, కానీ లోపల ఉన్నటువంటి దైవ బలాన్ని చూడలేడు, చూడలేడు. కాబట్టి ఏంటి అని అంటే, నువ్వేంట్రా బ్రాహ్మణుడు బాపనుడు, నువ్వేం చేయగలవు, చేసుకోపో అని అంటాడు. ఈయనకు ఒళ్ళు మండుతుంది, మండి గండ్రగొడలు ఎత్తుతాడు, ఎత్తి కార్తవీర్యార్జునుడిని చంపేస్తాడు, చంపేసి గోవుని తీసుకుని వెళ్ళాడు. షట్ చక్రవర్తుల్లో ఒకరు కార్తవీర్యార్జునుడు, 1000 చేతులు ఉంటాయి కార్తవీర్యార్జునుడికి, సామాన్యుడు కాదు. ఆ తర్వాత ఏమైంది, ఆయన కొడుకులు 1000 మంది, వాళ్ళందరూ 100 మంది కొడుకులు, 100 మంది వచ్చి పరశురాముడు లేని సమయంలో వాళ్ళ నాన్నను చంపేస్తారు. చంపేస్తే వాళ్ళ అమ్మ అరుస్తుంది, రామా రామా అని 21 సార్లు పిలుస్తుందట. ఎక్కడో దూరంగా ఉన్నాడు అడవిలో, వచ్చేటప్పుడు కొన్ని నాన్న తల తెగి పడిపోయింది. ఇక్కడ దహనక్రియలకి చేస్తేనే ఏం చేస్తాడంటే అప్పుడు శపథం చేస్తాడు, 21 సార్లు దేశమంతా తిరిగి దుర్మార్గులైన రాజులందరినీ సంహరిస్తాను. అందుకే అప్పుడు పరశుపడతాడు, పరశు రాముడు, రాముడే అని పేరు. వెళ్ళే దుర్మార్గులైనటువంటి రాజులను సంహరించడం కొరకు పరశు చేతబట్టాడు కాబట్టి, పరశు అంటే గండ్రగొడలి, చేతబట్టాడు కాబట్టి ఆయన పరశురాముడుగా మారాడండి. ఆ విధంగా అలా చేయాల్సింది వచ్చింది. ఓకే, ఇది 19వ అవతారం అండి. అప్పుడు కూడా ఏంటి అంటే, దుష్ట శిక్షణ కొరకే, దుష్ట శిక్షణ కొరకే అయిపోయింది. ఆ సమయంలో, చివరి సమయంలో రాముడే ఎదురవుతాడు. కానీ ఏంటంటే ఆయన ఏం చేస్తాడు అంటే, భరద్వాజుడికి రాజ్యాన్ని అంతా సమర్పణ చేస్తాడు, రాజులందరం సంహరించి రాజ్యాన్ని భరద్వాజుడికి ఇస్తాడు అని అంటారు. తర్వాత ఏమేం జరిగింది అనుకోండి, దశరథుడు వచ్చాడు, దశరథుడికి రాముడు కొడుక్కోబెట్టాడు, రాముడిని ఎదుర్కొనేటప్పటికి ఆయన శక్తులు ఈయన సమర్పణ చేసి వెళ్ళిపోతాడు కదా. ఆయన అలాగే తర్వాత ఎవరు పుడతారు, రాముడు పుడతాడు. ఇక్కడ రాముడి చరిత్ర కొంచెం పెద్దదిగానే ఉంది, రేపు చూద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. Thank you.